ఇది జోక్ ఆఫ్ ది బిగ్ బాస్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అనొచ్చు కుమార సాయి కంటే మొనాల్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందట ఆమెకు ఎక్కువ ఓట్లు వచ్చాయంట అందుకే ఎలిమినేట్ చేశారట ఇది ప్రేక్షకుల నిర్ణయమంట మొత్తానికి ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ నిర్వాహకులు ప్రేక్షకులకు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఇన్నాళ్లు బిగ్ బాస్ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారమే జరుగుతుందా లేక రేటింగ్ లెక్కలతో జరుగుతుందా అనే సందేహాలు జనంలో ఉండేవి కానీ ఇన్నాళ్లు ఓటింగ్ పరిగణలోకి తీసుకుని ఎలిమినేషన్స్ జరిగినా లేక అలా భ్రమపడినా ఆదివారం నాటి ఎపిసోడ్లో మోనాల్ని సేవ్ చేసి కుమారసాయిని ఎలిమినేట్ చేయడంతో ఈ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ప్రకారం కాదు రేటింగ్ ప్రకారమే జరుగుతుందని తేటతెల్లమైంది దీంతో బిగ్ బాస్ హిస్టరీలోనే కనీ విని ఎరగని రీతిలో ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది సోషల్ మీడియా వేదికగా బండబూతులు తిడుతున్నారు మా ఓట్లకు విలువలైనప్పుడు మేము బిగ్ బాస్ ఎందుకు చూడాలి ఓటింగ్ ప్రక్రియ ఎందుకు పెట్టాలి ఓట్లు ఎందుకు వేయించుకోవాలి ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండా ప్రేక్షకులు మద్దతు తెలిపిన వారిని ఎందుకు ఎలిమినేట్ చేయాలి జెన్యున్ గా ఆట ఆడిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం దారుణం కదా అంటూ నిలదీస్తూ స్టార్ మా హోస్ట్ నాగార్జునను బండబూతులు తిడుతున్నారు నెటిజన్లు కానీ ఈసారి అలా లేదు బిగ్ బాస్ ఆట మొదట పదహారు మందితో మొదలైంది ఆ తర్వాత ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చారు ఇప్పటి వరకు తొలివారంలో సూర్యకిరణ్ రెండో వారంలో కరాటే కళ్యాణి మూడో వారంలో దేవి నాలుగో వారంలో స్వాతి ఐదో వారంలో సుజాత ఆరో వారంలో కుమారసాయి ఎలిమినేట్ అయ్యారు ఇక గంగవను అనారోగ్య కారణాలతో బయటకు పంపించేశారు వీరిలో సూర్యకిరణ్ కరాటే కళ్యాణి సుజాత ఎలిమినేషన్ పై ప్రేక్షకుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు కానీ దేవి స్వాతి దీక్షిత్ కుమారసాయి ఎలిమినేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు స్వాతి దీక్షిత్ ను వారంలోనే పంపించడంపై విమర్శలు వచ్చాయి దేవి ఫెయిర్ ఆర్ట్ ఆడినా కావాలనే బయటకు పంపారనే ఆరోపణ ఉంది ఇక కుమారసాయి విషయంలో అయితే మరీ దారుణం అది కూడా మోనాల్ గజర్ని సేవ్ చేసి కుమార్ ని చేయడంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ షో భావించేవాళ్ళు కానీ ఈ సీజన్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం అవుతూ వస్తున్నారంటే అది కేవలం మోనాల్ వల్లే అఖిల్ అభిజిత్ ఓవర్ ఎక్స్పోజింగ్ అలాగే అఖిల్ తో మితిమీరన రొమాన్స్ చేయడం హగ్గులతో బిగ్ బాస్ హౌస్ ని లవర్స్ పార్క్ లా చేసేసింది మోడల్ ఆమె ప్రవర్తన చూసి మహిళా ప్రేక్షకులు చీచీ అంటూ టీవీలు కట్టేసే పరిస్థితి వచ్చింది అలాంటి కంటెస్టెంట్ కోసం ఆట తప్ప వేరే దాసలేని కుమారసాయి హెల్మేట్ చేయడంపై మండిపడుతున్నారు బిగ్ బాస్ ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా రగిలిపోతున్నారు కేవలం టీఆర్పీ రేటింగ్ కోసం ఫేర్ గా ఆట ఆడే వాళ్ళను ఎలిమినేట్ చేస్తారా ఇక బిగ్ బాస్ షో చూడడం హాట్స్టార్ యాప్ తో పాటు స్టార్ మా అన్లైక్ చేస్తాం అలాగే యూట్యూబ్ లో బిగ్ బాస్ ప్రోమోకి డిస్ లైక్లు కొట్టి మా సత్తా చూపిస్తామంటూ వార్నింగ్ ఇక బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగొచ్చు అని తొలి నుంచి చెప్తూనే ఉన్నారు నిజమే ఈ ఎలిమినేషన్స్ ప్రక్రియ చూస్తుంటే ఏదైనా జరగొచ్చు అనేది నిజమే అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ మోనాల్ని బిగ్ బాస్ ఫోర్ విన్నర్ ని చేసిన ఆశ్చర్యపోవాల్సిన లేదు అనిపిస్తుంది